సీఎం కేసీఆర్ దళిత ద్రోహి అని విమర్శించారు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే రాష్ట్రం ఏర్పడిందన్నారు. అది కూడా తెలియకుండా టీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ కుకట్పల్లి వై జంక్షన్ లో ఆందోళన చేశారు. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు హరీష్ రెడ్డి. దళిత వ్యతిరేకి ఈ ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. ఈ ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు. ఈ ముఖ్యమంత్రి దళిత బంధు అన్నాడు. ఈ ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహం పెట్టిస్తానన్నాడు. ఈ ముఖ్యమంత్రి దళిత వ్యతిరేకి, దళిత ద్రోహి. ఏనాడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినానికి కానీ వర్ధంతికి కానీ ఈ ముఖ్యమంత్రి ఏ రోజు కూడా హాజరు కాలేదు. ఈయన దళిత సోదరులను, దళిత ఓట్లను వాడుకొని ఇప్పటికి కూడా ఆ సీట్లో కూర్చునే ఆలోచనలు ఉన్నాడు. కనుక ఈ దళిత ద్రోహి, తెలంగాణ ద్రోహి అయినటువంటి ఈ కేసీఆర్ను గద్దెదించేదాకా మా పోరాటం ఆగదు. ఏ అధికారం, రాజ్యాంగం ఇచ్చిన అధికారంతో గద్దెన కూర్చున్నామో సీఎం కేసీఆర్? ఏ రాజ్యాంగం ఇచ్చిన ఏ అధికారంతో మన తెలంగాణను సాధించుకున్నామో ఆ రాజ్యాంగాన్ని హవాలీలను చేస్తూ రాజ్యాంగాన్ని మార్చేయాలని వారు అనడం హేయమైన చర్య. వారు ఏమైనా కల్వకుంట్ల రాజ్యాంగం ఏమైనా రచించి ఉన్నారేమో అని నాకు అనిపిస్తున్నది. అట్లాంటి రాజ్యాంగాన్ని మరి తెలంగాణలో చేద్దామనుకుంటున్నాడా తెలియదు, కానీ ఇది స్పష్టంగా మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించడమే. దీనికి ప్రతి ఒక్క పౌరుడు వ్యతిరేకించాలి, రాబోయే రోజుల్లో గట్టిగా బుద్ధి చెప్పాలి.